రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 64వ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగరవ్యాప్తంగా వాడవాడన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా సంక్షేమానికి అనుక్షణం పాటుపడుతున్న ముఖ్యమంత్రి లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు. పలు కాలనీలలో స్థానిక మహిళలు కూడా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్పర్సన్ తులౌమ, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, పలువురు కార్పొరేటర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పండితులు నమిలకొండ రమణాచార్యులు పర్యవేక్షణలో మృత్యుంజయ హోమం, హనుమత్ హోమం, శ్రీరాములవారి హోమం నిర్వహించారు. తెలంగాణ క్షేమం కోసం అనుక్షణం పాటుపడుతున్న ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అందరి లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్లు బతకాలే, ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలే, బడుగు బలహీన వర్గాల కులాలు అభివృద్ధి కావాలి అంటే మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్లు 100 సంవత్సరాలు బతికి 100వ సంవత్సరం కూడా వారి యొక్క జన్మదినాన్ని కరీంనగర్ తెలంగాణ చౌక్లో జరుపుకోవాలని చెప్పి ఈరోజు మృత్యుంజయ హోమం మరియు హనుమాన్ జయంతి హోమం మరియు రామరాజ్య స్థాపన కోసం శ్రీరాముల వారికి కూడా హోమం నిర్వహించాం. ఎందుకోసమంటే ఈరోజు నిండు నూరేళ్ళు బతకాలంటే మృత్యుంజయ హోమం అనేది కంపల్సరీగా మేము భావిస్తున్నాం. ఈ రామరాజ్య స్థాపన కావాలంటే కేసీఆర్ గారికి ఆశీస్సులు కావాలి, కేసీఆర్ గారు ప్రజల దీవెనలు కావాలి, దేవతలకు దీవెనలు కావాలి. అందుకే మేమందరం ఈరోజు యజ్ఞం చేశాను. ఆ దేవుని కటాక్షం కూడా సీఎం కేసీఆర్ గారికి ఉండాలి. సీఎం కేసీఆర్ గారికి ఇంకా బలోపేతం చేయాలి. మనకు ఆరోగ్యవంతంగా ఉంటే తప్పక ఏదైతే త్రేతాయుగంలో రామరాజ్యం జరిగిందో అలాగే ఈ తెలంగాణలో కూడా రామరాజ్యం సుపరిపాలన జరగాలంటే ఇలాంటి శక్తులు, ఇలాంటి అనారోగ్యాలు ఎక్కడ సారు దరి చేరకూడదని చెప్పి ముఖ్యమంత్రి చేరకూడదని చెప్పి ఈరోజు మీ యజ్ఞాలు చేయడం జరిగింది. మా అందరి లక్ష్యం ఒకటే, సారు నిండు నీరాలు ఉంటే మాలాంటి వెనుకబడిన కులాన్ని సంతోషపడతాం. కాబట్టి కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఎందుకు యజ్ఞం చేశామంటే 70 సంవత్సరాల్లో కూడా కనబడిన అభివృద్ధి ఈరోజు 4 సంవత్సరాలు కనబడదు. కాబట్టి ఇంకా అతను 100 సంవత్సరాలు బతికితే, 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఈ కరీంనగర్ నగరం కానీ, కరీంనగర్ జిల్లా కానీ, తెలంగాణ కానీ ప్రపంచంలో ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా భావిస్తాం. కాబట్టి అందుకే మా అందరి పక్షాన మా అందరు హౌస్ తీసుకోరి దేవుని కోరుతున్నాం. మా అందరు హౌస్ తీసుకోనైనా ముఖ్యమంత్రి నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద మేయర్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. డిప్యూటీ మేయర్ రమేష్, పలువురు కార్పొరేటర్లు, పలు పాఠశాలల చిన్నారులు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు బతకడం ఈ రాష్ట్రానికి అవసరమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి కేసీఆర్ క్షేమాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. నూతన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కలకాలం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్ళు బతకాలని, ఈ 64వ సంవత్సరం కాదు 100వ సంవత్సరం జన్మదినం కూడా కరీంనగర్ నగరంలోనే బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకోవాలని, 100 సంవత్సరాల వరకు వారికి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేము అతనికి దీవెనలు ఇస్తున్నాము, అతనికి మరియు కోరుకుంటున్నాం భగవంతుని కూడా. అతను నిండు నూరేళ్ళు బతకడం వాళ్ళ కుటుంబం కోసం కాదు, అతను నిండు నూరేళ్ళు బతకడం ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యుద్ధం కోసము గౌరవ ముఖ్యమంత్రి నిండు నూరేళ్ళు బతకాలి. కొత్త రాష్ట్రం 4 సంవత్సరాలలోనే 70 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కరీంనగర్ ప్రజలు చూస్తున్నారు, కళ్ళ గట్టిగా కనబడుతున్నారు. 4 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనే ఇంత ఘనంగా ఉంటే వారు నిండు నూరేళ్ళు బతికితే
ఈ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామం ఉంటుందని చెప్పి తప్పక వారికి ఎలాంటి అనారోగ్యం ఉండకూడదని చెప్పి ప్రతి బిడ్డ దేవుని ప్రార్థిస్తుంది. తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి పుట్టిన రోజును నిర్వహించుకోవడం తమ అదృష్టమని మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. కేసీఆర్ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించి బడుగు బలహీన వర్గాలను మరింత అభివృద్ధి చేయాలని మేయర్ కోరుకున్నారు. గౌరవనీయులు, ఉద్యమకారులు, రాష్ట్రాన్ని తెలంగాణను సాధించిన మహా గొప్ప వ్యక్తి ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారి 64వ జన్మదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు టవర్ సర్కిల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా మంచి బ్రహ్మాండంగా పరిపాలించాలి, పేద ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఇంకా సంక్షేమ పథకాలు పెరుగుతాయి, ఇంకా అభివృద్ధి మొత్తం భారతదేశంలోనే ఈ తెలంగాణ ముందుంటుందనే ఒక నమ్మకంతో కేసీఆర్ గారు చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. నగరంలోని 5వ డివిజన్లో ముఖ్యమంత్రి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్. వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వీరబ్రహ్మేందర్ స్వామి అనాథ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు ఒక నెల రోజులకు సరిపడా సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టమైన సేవా కార్యక్రమాలను ఆయన పుట్టినరోజున చేయడం తమ అదృష్టమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి ప్రజలందరూ ఆశీర్వచనాలు పలుకుతున్నారని చెప్పారు. 64వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ నగరంలో గౌరవ కార్పొరేటర్ సునీల్ గారి ఆధ్వర్యంలో ఒంటరి వృద్ధులు ఈరోజు ఒక ఆశ్రమంలో ఉన్నారు. వీరికి ఒక నెలకు సరిపడా పప్పులు కానీ ఉప్పులు కానీ దాతల మీద ఆధారపడుతున్నారు కాబట్టి అందులో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన ఈ యొక్క హ్యుమానిటీ మానవత్వం మీద ప్రేమతోటి ఈరోజు ఇక్కడ ఒక నెల సరిపడా సరుకులన్నీ కూడా ఇవాళ గౌరవ కార్పొరేటర్ గారు, మేయర్ గారు అందజేయడం జరిగింది. మేమందరం కూడా మా అందరి పక్షాన మా ఆయుష్ కూడా ముఖ్యమంత్రి కలుసుకొని నిన్ను నూడలు బతకాలని చెప్పి వారికి మేమందరం శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో జిల్లా టీఆర్ఎస్వి కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తులోమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మేయర్ రవీందర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ కలకాలం వర్ధిల్లాలని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల ప్రతినిధులు తమ పాలన చూసి విస్తుపోతున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని పథకాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇంతటి అద్భుతమైన పథకాల సృష్టికర్త కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంకితభావము, విజనరీ ఏందో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని, ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరొకసారి వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న ప్రతిదీ కూడా ఇవాళ ప్రజలు
చాలా మెచ్చుకోని వల్ల కేసీఆర్ గారు నిండు నూరెళ్ళు ఉండాలి. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మా అందరి సహకారం ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇవాళ అప్పుడు తెలంగాణ తెచ్చుకోవడం కోసం తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారు వెనువెంటే ఉన్నారు. ఇవాళ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఇవాళ బాటలు వేస్తున్నటువంటి కేసీఆర్ గారు వెనువెంటే మేమందరం కూడా అడుగులో అడుగై గాంధీ రోడ్డులోని రామాలయంలో ముఖ్యమంత్రి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. శ్రీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు 400 మందికి అన్నదానం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజునాడు ఇలా అన్నదాన కార్యక్రమం చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల పరమేష్ కార్యాలయంలో నిర్వహించారు. స్థానిక ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి కలకాలం వర్ధిల్లాలని డిప్యూటీ మేయర్ రమేష్ అన్నారు. పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ ప్రజల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల అభివృద్ధికి, రైతులకు, అదేవిధంగా పేద ప్రజలకు, అదేవిధంగా ఈరోజు బీదవారికి అందరికి కూడా సహాయ సహకారం అందిస్తూ మరి పెన్షన్ విధానమే కానీ డబుల్ బెడ్రూమ్లో కానీ అనేక సంక్షేమ పథకాలు సాధించుకొని ఛేదించుకొని మరి ఈరోజు అనేక అభివృద్ధి పనులు కూడా తీసుకున్న సందర్భంలో గౌరవ కేసీఆర్ గారికి నిండు నూరేళ్ళు మన ప్రజలందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.